వాటి ఏంటి సార్ ఇప్పుడు మార్కెట్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి సార్ అంటే జనరల్ పబ్లిక్ మూమెంట్ని మానిటరింగ్ చేయడానికే కాకుండా ఈవెన్ వెహికల్స్ని మానిటరింగ్ చేయడానికి ఈవెన్ ఫేస్ రికాగ్నైజేషన్ అంటే ఇప్పుడు ఒక దొంగతనం జరిగినప్పుడు సో మామూలుగా ఒక వీడియో ఫుటేజ్ని మనం ఎవిడెన్స్గా తీసుకున్నప్పుడు దాంట్లో ఆ క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్ కెమెరా అంటే మనం ఏంటంటే ఒక కెమెరాను మనము కొంటున్నప్పుడు గవర్నమెంట్ కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కెమెరాను కొంటున్నప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఆ బ్రాండ్ అంటే బ్రాండ్ యొక్క క్వాలిటీ అంటే ఆ బ్రాండు ఎక్కడెక్కడ ఏ ఏ గవర్నమెంట్లో యూజ్ చేశారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక లక్ష కెమెరాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ స్టేట్లో ఏ స్టేట్లో లేనటువంటి ఒక ఒక గొప్ప కార్యాన్ని వీళ్ళు తీసుకున్నారు సో ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్ సార్ బట్ ఏంటంటే ఆ కెమెరాలు తీసుకునేటప్పుడు కూడా ద క్వాలిటీ ఆఫ్ ది కెమెరా అంటే బ్రాండ్స్ ఉంటాయి మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్లో విచ్ ఈస్ ద బెస్ట్ బ్రాండ్ అనేది ముందు సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి బ్రాండ్లు మాత్రమే మనం ఇన్వైట్ చేయడం ఒకటి క్వాలిటీ ఆఫ్ ది బ్రాండ్ దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ది ఇన్స్టాలేషన్ సార్ ప్రోడక్ట్ని మనం ఫిట్టింగ్ చేసినప్పుడు కెమెరాను మనం జనరల్ భాషలో చెప్పినప్పుడు ఏంటంటే కెమెరాను క్వాలిటీ ఆఫ్ ది ఇన్స్టాలేషన్ ప్రాపర్గా కనెక్టివిటీ కూడా ప్రాపర్గా చేయడము ఆ తర్వాత కనెక్టివిటీ చేసిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం సర్వీస్ చేయడం సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ టెండర్ కానీ ఒక ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అనుకున్నాం ఒక ప్రోడక్ట్కి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు రాముగారు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ ఏంటంటే వన్ ఇయర్ తర్వాత ఆ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే నెక్స్ట్ వన్ ఇయర్ నెక్స్ట్ టూ ఇయర్స్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ పర్టికులర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ హ్యాస్ టు టేక్ కేర్ అంటే కెమెరా పాడైపోయిందంటే వెంటనే ఆ అలర్ట్ ఎక్కడ రావాలంటే సెంట్రల్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ఉంటుంది అంటే ఇప్పుడు లక్ష కెమెరాలకి ఒక కంట్రోల్ కమాండ్ సెంటర్ ఉంది కంట్రోల్ సెంటర్ ఉంది సార్ సో ఏమది లక్ష కెమెరాలు ఏమవుతాయంటే సెంట్రల్ కంట్రోల్ కమాండ్ సెంటర్ కనెక్టివైట్ అయి ఉంటాయి అప్పుడు ఆ సెంట్రల్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో సెటిన్ ఎక్స్పర్టీస్ కూర్చొని ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ నుంచి ఒక పది కెమెరాలు పనిచేయట్లేదు అమీర్పేటలో పది కెమెరాలు పనిచేయట్లేదు అలర్ట్ అనేది సెంట్రల్ కంట్రోల్ కమాండ్ సెంటర్ అలర్ట్స్ వస్తాయి ఈ కెమెరా పనిచేయట్లేదు వెంటనే పాపప్ వచ్చేస్తుంది స్క్రీన్ పైన దిస్ కెమెరా ఇస్ డియాక్టివేటెడ్ దిస్ కెమెరా ఇస్ కనెక్టివిటీ పోయింది ఇక్కడ హార్డ్ డిస్క్ పనిచేయట్లేదు ఇక్కడ రికార్డర్ పనిచేయట్లేదు సో ఏది ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఇమీడియట్లీ స్క్రీన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది దట్ ఈస్ విత్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఏంటంటే సెంట్రల్ వేఎమ్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది వీడియో మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ని సెంట్రల్గా ఉన్న ఒక కంట్రోల్ కమాండ్ సెంటర్లో సర్వర్లో ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఈ అన్ని కెమెరాలని సెంట్రల్గా మానిటరింగ్ చేస్తుంటారు సో మనం మాన్యువల్గా వెళ్ళి కెమెరాని చెక్ చేయాల్సిన అవసరం లేదు కెమెరా ఒకసారి డిస్కనెక్ట్ అయిపోయింది కెమెరా పని చేయట్లేదంటే సెంట్రల్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ఆటోమేటిక్గా అలర్ట్ వస్తుంది పాపప్ వస్తుంది సో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఇప్పుడు సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ మనకి అవసరం మెయింటైన్ చేయడానికి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ను తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే ఇస్తుంది ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ఫండ్స్ కూడా అలొకేషన్ చేస్తారు ఆ ఫండ్స్ ద్వారా ఒక వన్ ఇయర్ మెయింటైన్ చేయడానికి సర్టన్ అమౌంట్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది సో ఆ అమౌంట్తో వన్ ఇయర్ మొత్తం మెయింటైన్ చేస్తారు సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే కెమెరాలన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయి ప్రతి జోన్ వైజ్గా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ఎవ్రీ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట ఉంది పంచగుట్ట ఉంది బంజారా హిల్స్ ఉంది బంజారా హిల్స్లో ఒక వంద కెమెరాలు ఉన్నాయనుకోండి సార్ వంద కెమెరాలని ప్రతి కెమెరాని చెక్ చేసి ఆ కెమెరా పనిచేస్తుందో లేదో ఈ సిస్టమ్ ఇంటిగ్రేటర్ దిస్ కాంట్రాక్టర్ విల్ గివ్ రిపోర్ట్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని వాళ్ళకి అందినప్పుడే ఎందుకంటే దే విల్ గెట్ సర్టెన్ అమౌంట్ టు డూ సర్వీస్ సో అలా చేయడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఏఎంసీ ఇవ్వాలి మెయింటెనెన్స్ చేయడానికి సో మరి ఆ ఎయిమ్స్ అనేది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ సారు చెప్పాలి ఎవరు రామ్ నరసింహరెడ్డి గారు ఆ ఏఎంసీ కాంట్రాక్టర్స్ అనేది ఇస్తున్నారా ఎందుకంటే ఏ సిస్టమ్ ఇంటిగ్రేటర్ కానీ ఏ కాంట్రాక్టర్ కానీ వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆ సర్వీస్ ఛార్జెస్ పే చేసినప్పుడే వాళ్ళు ఆ కెమెరాని సర్వీస్ చేస్తారు ఒకసారి ఇన్స్టాల్ చేసి మనం వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే వాళ్ళు వన్ టైం ఇన్స్టాలేషన్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుందో ఆ వారంటీ పీరియడ్లో మాత్రం వాళ్ళు సర్వీస్ చేస్తారు ఆఫ్టర్ వారంటీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయాలి వాళ్ళు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఆర్ కాంట్రాక్టర్ ఓకే సో యాక్చువల్లీ ఇప్పుడు ఒక కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని రోజులకి అది మళ్ళీ మేము రిపేర్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఎప్పటికొచ్చే ఛాన్స్ మామూలుగా సార్ ఒక కెమెరా యొక్క లైఫ్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కానీ ఆ లోపల ఒక ఒక పర్టికులర్ బ్రాండ్కి వంద కెమెరాలు తీసుకుంటే అందులో టూ టు త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల బట్ ఇప్పుడు వెదర్ ఇప్పుడు వర్షాలు పడినవి వర్షాలతో పాటు ఒక్కోసారి తుఫాను ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల కనెక్టివిటీలో ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఒక కెమెరాని కనెక్ట్ చేసినప్పుడు ఆ కనెక్టివిటీ వా వర్షంలో వాటర్ పోయి కానీ ఒక్కొక్కసారి కెమెరా గాలి దుమారం వచ్చినప్పుడు ఓ కెమెరా యొక్క డిస్కనెక్టివిటీ జరగడం కానీ ఓకే ఇప్పుడు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వేస్తారు అన్ని కెమెరాలు కనెక్టివిటీ సెంట్రల్ కమాండ్ సెంటర్ కనెక్ట్ కావడానికి ఒక్కొక్కసారి తవ్వినప్పుడు కూడా కనెక్టివిటీ పోతుంది ఎందుకంటే కేబుల్స్ డిగింగ్ చేసేస్తారు అప్పుడు ఒక్కొక్కసారి పోతుంది ఇవన్నీ కనెక్టివిటీ చూడాల్సిన బాధ్యత ఎవరు అంటే స కాంట్రాక్టర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ సో ఆయన చేయడానికి కూడా సర్టన్ అమౌంట్ వీ పే అది పే చేసినప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి పని చేస్తాడు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి సార్ సో అప్పుడు ఏంటంటే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఒక ఏఎంసీ అనేది రిలీజ్ చేస్తుంటారు అంటే ఈ సంవత్సరం మీరు మెయింటైన్ చేయండి సటన్ అమౌంట్ పే చేస్తాం నెక్స్ట్ ఇయర్ చేయండి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ సెవెంత్ ఇయర్ ఇలా ఏంటంటే ఏఎంసీస్ ఉంటాయి వారంటీ పీరియడ్ సర్టన్ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ఏఎంసీ కాంట్రాక్ట్ అనేది నడుస్తూ ఉంటుంది సో దాన్ని ఏంటంటే మనము ఏఎంసీ అనేది తీసుకోవాలి ఓకే ఏఎంసీకి కాంట్రాక్టర్స్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి ఇన్ని కెమెరాలు లక్ష కెమెరాలు లేదంటే ఒక ముగ్గురు నలుగురు ఇంటిగ్రేటర్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు లక్ష కెమెరాలు ఒకే సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఒకే కాంట్రాక్టర్తో పాసిబిలిటీ కానప్పుడు వాళ్ళ దగ్గర అంత మ్యాన్ పవర్ లేనప్పుడు మల్టిపుల్ కాంట్రాక్టర్ని కూడా ఇన్వైట్ చేసేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక కాంట్రాక్టర్కి ఒక సిస్టమ్ ఇంటిగ్రేటర్కి ఇచ్చి మీరు మెయింటైన్ చేయండి వీ విల్ పే సర్టన్ అమౌంట్ సో నార్త్ జోన్ ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకే కాంట్రాక్ట్కి ఇవ్వకుండా మల్టిపుల్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల కూడా పోటీ తత్వం ఉంటుంది అండ్ దే విల్ గెట్ మోర్ ఆర్డర్స్ మోర్ కాంట్రాక్ట్స్ ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలనుకుంటారు సో ఈ ఇది ఒకటి ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి ఇది ఒక ఇనిషియేటివ్ జరగాలి సార్ జరిగినప్పుడే వాళ్ళు కొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు సో యాక్చువల్లీ ఒక మోస్ట్లీ ఒక పది కెమెరాలకి లేదా ఒక నాలుగు వేల కెమెరాలకు సంబంధించి మెయింటెనెన్స్ ఛార్జెస్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు అంటే సార్ మామూలుగా బిల్డింగ్ సంబంధించి అంటే సార్ ఒక కెమెరా కాస్ట్ ఉంది అనుకోండి సార్ కెమెరా కాస్ట్లో ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ అనుకోండి అప్రాక్సిమేట్లో అంటే కెమెరా టు కెమెరా వేరే అవుతుంది ఒక కెమెరా పదివేల కెమెరా అనుకోండి పదివేల కెమెరాని మెయింటైన్ చేయడానికి సటన్ ఏంసీ ఛార్జెస్ ఉంటుంది మెయింటెనెన్స్ ఛార్జెస్ దాన్ని ఎలాగంటే ఒక ఎయిట్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ ఆర్ ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇలా ఏంటంటే కెమెరా కాస్ట్ని బట్టి ఉంటుంది సో ఎయిట్ టు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అనుకోండి పదివేల కెమెరాలకి ఒక ఒక వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ సార్ ఓకే పది అయితే ఈ తరపు ఈ దీన్ని బట్టి చూసుకుంటే మొత్తం ఒక లక్ష కెమెరాలు ఫిక్స్ చేస్తే సో దానికి సంబంధించి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ మొత్తంలోనే ఏ ఛాన్స్ ఉంది ఉంటుంది సార్ సో వాటిని ప్రభుత్వం భరించాలి కాబట్టి సో అవన్నీ కూడా దగ్గర నుంచి అబ్జర్వేషన్ ఇవన్నీ చేయకపోవడం వల్ల మేబీ వచ్చిందనుకోవచ్చు ప్రాబ్లం అబ్సల్యూట్లీ సార్ ఏంటంటే అది సిస్టమ్ ఇంటిగ్రేటర్గా ఊరికి వచ్చి ఫ్రీగా వర్క్ చేయరు సార్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ 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 ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళకి శాలరీస్ పే చేయాలి వాళ్ళు వాళ్ళ కంపెనీ రన్ చేయాలి కాంట్రాక్టర్ కానీ సిస్టమ్ ఇంటిగ్రేటర్ కానీ సో వాళ్ళకి పేమెంట్స్ మనకు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సర్వీసెస్ ఉత్సాహంగా వాళ్ళు చేస్తారు ఇంకొకటి మెయిన్ ఇప్పుడు ఈ కెమెరాస్కి సంబంధించి స్టోరేజ్ కెపాసిటీ ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ సార్ నార్మల్గా స్టాండర్డ్గా అయితే థర్టీ డేస్ రికార్డింగ్ స్టాండర్డ్గా కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ సిక్స్టీ డేస్ నైన్టీ డేస్ వన్ ఎయిటీ డేస్ ఇప్పుడు బ్యాంక్ ఉంది అనుకోండి సార్ వాళ్ళు వన్ ఎయిటీ డేస్ అడుగుతున్నారు మినిమం డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ చేంజ్ అవుతుంది సార్ ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మేబీ ఆస్క్ నైంటీ డేస్ అడగవచ్చు వన్ ట్వంటీ డేస్ అడగొచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ డిపార్డ్ టు డిపార్ట్మెంట్ ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కొక్క స్టోరేజ్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళు అయితే ఒకప్పుడు నైంటీ డేస్ అడిగిన వాళ్ళు ఇప్పుడు వన్ ఎయిటీ డేస్ రికార్డింగ్ అడుగుతున్నారు ఫుటేజ్ అనేది సిక్స్ మంత్స్ మినిమం ఉండాలంటున్నారు సార్ సో అలా డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ వేరే అవుతుంటుంది